దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 2025లో ఒక 6 గ్రహాలు కలవబోతున్నాయి, దానివల్ల కరోనా కంటే పెద్ద ముప్పే పొంచి ఉంది అని అంటున్నారు. గతంలో 4 గ్రహాలు కలిస్తేనే కరోనా లాంటి విధ్వంసం ఏర్పడింది, ఇప్పుడు 6 గ్రహాలు కలుస్తున్నాయి అంటున్నారు. ఎంత పెద్ద ముప్పు ఏర్పడబోతుంది అంటారు? సార్, ఒక మాట్లాడతాను, మీరేమనుకోరు కదా, ఇది మనకి ఇప్పుడు 2024 క్రోధనామ సంవత్సరం. భూత వర్తమాన భవిష్యత్, మనం భూత భవిష్యత్ వర్తమానం అంటాం కదా. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మూడు ఉన్నాయి. భూతకాలం జరిగిపోయింది మనం అనుకుందాం, భవిష్యత్ అంటే జరగవలసినటువంటిది, వర్తమానం. ఇప్పుడు మనము గత కొన్ని రోజుల నుంచి కూడా క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి, దానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా లేకపోతే ఎంతటి భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. దాని నుంచి బయటపడటానికి ఈశ్వరారాధనే ప్రధానం, ఈశ్వర ధ్యానం చేసుకోండి అని మాత్రమే మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈశ్వర ధ్యానం అనేటువంటిది చాలామంది మొదలుపెట్టారు, చేస్తున్నారు. రోజు ఆ ఫోన్ చేసి గురుగారు ఇవాళ పంచాక్షరి ఇన్ని వేలు చేశామండి అని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఇంత చేయండి అనుకున్నాం, ఇవాళ మేము ఇన్ని వేలు చేశామండి అని చెప్పి ప్రతిరోజు స్కూల్లో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి పేరు రాసుకుంటారు సారా, అది ప్రతిరోజు కొంతమంది కాల్ చేసి వాళ్ళు ఇన్ని వేలు చేశాం అని రాసుకుంటున్నాం అన్నీ. అమ్మయ్య ఈశ్వరు అనుగ్రహం వల్ల లభ్యమవుతున్నాయి, అందరూ చేస్తున్నారు, బాగుంటుంది. ప్రమాదం అయితే పొంచి ఉంది, దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మనం అన్వేషించాము, దానికి ఏదో చేసుకుంటున్నాం అని చెప్పి. ఇప్పుడు సరే, 2025లో షష్ఠగ్రహ కూటమి ఉంది, ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కసే పక్కన పెడదాం. ఉంది లేదు అంటే ఉంది, అది వేరే విషయం. 4 గ్రహాలు కలిసినప్పుడే కరోనా వచ్చిందని అన్నారు. అవును, పంచగ్రహ కూటమి కలిసినప్పుడు ఒక అద్భుతమైన యోగం కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు. షష్ఠగ్రహాలు 6 గ్రహాలు కలిసినప్పుడు దాన్ని మనం నెగిటివ్గా మాత్రం ఎందుకు చూడాలండి? అంటే 6 అంటే శత్రుస్థానం. ఎస్, అవును. కాబట్టి శత్రుగ్రహాలన్నీ కూడా ఏకమి, కాబట్టి నాశనం ఏదో వినాశనం ఏదో చెప్తూ ఉంటాం. అదే శత్రుస్థానం అనేటువంటిది మంచికి కూడా దారితీయచ్చు కదా, శత్రు నాశనం అయిపోయి శుభం కూడా కలగచ్చు కదా. అంటే ఒక్కటే కోణంలో మనం ఎందుకు చూడాలి అని అంటే, ఇందులో జ్యోతిష్యంలో అనేక రకాలు ఉన్నాయి. అవును, మనకు దృక్సిద్ధాంతం ఉంది, చాంద్రమానం ఉంది, సౌరమానం ఉంది, బార్హస్పతి అనేది అనేక రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆలోచించి చెప్తుంటారు. మనం దేన్ని తప్పు అంటానికి వీలేదు, ఉన్నమాట వాస్తవం. ఓకే, ఈ 6 గ్రహాల వల్ల అదంత పెద్ద నష్టం వస్తుందా, లేకపోతే అంటే పెద్ద నష్టం కలిగేటువంటి ప్రమాదం ఈ 6 గ్రహాల కూటమి వలన అర్థవంతంగా నిలిచిపోతుందా అనేటువంటిది కూడా మనం చూడాలి కదా. అవును, అంటే ఏ ఒక్కరిని మనం తప్పట్టడానికి వీల్లేదు. నేను 1 అంట, మీరు 1 అంటారు, 1 అంటారు, 1 దాన్ని అనేక భాషల్లో అనేక పదాలుగా మారుతూ ఉంటుంది. ఏకమేవ తత్స్థానం చైతద్దేవా యజమానం అవతారస్యో అని. ఇట్లా ఆ అవతారం అనేటువంటిది 1 నుంచి మొదలుపెట్టి అనేకంగా మారుతూ ఉంది కనుక ఖచ్చితంగా 2025లో ఇటువంటి ప్రమాదం వస్తుంది, కరోనా కన్నా ఘనమైన ప్రమాదం వస్తుందని మనం చెప్పడంలో తప్పలేదు. ఓకే, కానీ ఇదే 6 గ్రహాల కూటమి వలన అంత ఘనమైన ప్రమాదం అనేటువంటిది సగంలో నిలిచిపోవచ్చు కూడా. అంటే అన్ని కోణాలు మనం చూడాలిగా. సౌరమానం అంటే మనం సూర్య గమనాన్ని అనుసరించే చూడాలి. సూర్యోదయం అంటాం, ఆ సూర్యుని అనుసరించి మనం లెక్క వేసుకుంటూ ఉండాలి. ఖగోళం, ఇవన్నీ కలిపినప్పుడు దాని యొక్క విధానం అనేటువంటిది మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఏదైనా 1-2 మనం చూసామన్నప్పుడు జరుగుతుంది, ఖచ్చితం జరగదు అనే మాట అబద్ధం. ఓకే, కానీ ఆ జరుగుతుంది అనేటువంటి దాంట్లో అంత పెను ప్రమాదం జరుగుతుందా? ప్రమాదం జరుగుతుంది, కానీ ఈ షష్ఠగ్రహ కూటమి వలన ఆ క్షణకాలానికి అది మంచిని దారితీయచ్చు, చెడుకి దారితీయచ్చు. మనం ఎస్టిమేషన్ వేయలేం, అవి కొన్ని వేయలేమండి. ఇప్పుడు వివాహం ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో అద్వితీయమైన ముహూర్తాలు నిర్ణయిస్తున్నాం, ఇది విడిపో చేస్తున్నారుగా. అవును, జీవితకాలం కలిసి ఉండాలి అనే మనం ముహూర్తం నిర్ణయిస్తున్నాం. కానీ వివాహం చేసుకున్న తర్వాత మొదటి నెల 2-3 నెలల పాటు వా అమ్మా వాళ్ళ ప్రేమ అంతా ఇంత కాదు, 4 నెలల నుంచి నువ్వెంతంటే నీ బ్రతికెంత అంతే ఇగో. అంటే అక్కడ ఎంత జాతకం బాగున్నప్పటికీ కూడా వాళ్ళ ఒక మైండ్ సెట్, బుద్ధి,
ఆ బుద్ధి ఏం చేస్తుంది, నెగిటివ్ నడిపిస్తుంది. ఆ అంటే వీళ్ళ బుద్ధి ఎటు నడిపిస్తుంది, జాతకం అంతా నడుస్తుంది. అంటే నీ మీద నీకు ఉండాలిగా, ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసుకుని ముట్టుకో కదా, ముట్టుకుంటావా? ముట్టుకో. నీ యోగం నిజంగా అదృష్టం చాలా బాగుంది, నువ్వు ముట్టుకునేటానికి కరెంట్ పోతుంది. లేదు, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కాబట్టి ఏంటంటే కొన్నిట్లకి మాత్రం మనం ఇది నిర్ధారణ అని చెప్పవచ్చు, కొన్నిట్లకి మనం నిర్ధారణ చెప్పలేము. అందులో షష్ఠగ్రహ కూటమి అన్నప్పుడు ఏమవుతుందంటే అండి, ఆరు గ్రహాలు కూటమిగా వెళ్ళినప్పుడు అందులో ఎవడో ఒక్కడు తేడాగాడు ఉన్నా చాలు, ఒక్కడు. ఇప్పుడు మనం ఉంటాం ఒక ఐదుగురం కలిసి పది మందికి మంచిగా చేయాలని మొదలు పెడతాం. ఒక స్థాయి వెళ్ళిన తర్వాత ఐదుగురులో ఎవడో ఒకడికి ఇంత మంచి చేస్తున్నాం కదా మనం కూడా మంచి కోరుకుంటే తప్పేముంది, ఒక ఏదో పెడతారు అందులో 4 రూపాయలు డబ్బులు వస్తాయి, ఈ 4 రూపాయలు డబ్బులు వస్తున్నాయి కదా అందరికీ చేస్తున్నాం మనం కూడా తీసుకుంటే తప్పేముంది అని ఒక్క మనిషికి ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ ఆలోచన పుర్రెకి పుట్టిన బుద్ధి మొత్తం ఐదుగురు ఇట్లా ఉన్న వాళ్ళకి వస్తే ఏమవుతారు, విడిపోతారు, విడిపోతారు, మొత్తం నాశనం అయిపోతుంది. అలానే ఈ షష్ఠగ్రహ కూటమి అనేటువంటి బలంగానే ఉంది. ఆ బలంలో ఒక్క బలహీన గ్రహం ఉన్నా చాలు కదా, అవును, ఒక్క బలహీన గ్రహం అట్లా కూడా సడన్గా మారతాయండి అనొచ్చు. ఓకే, మంచిది. రావణాసురుడు ఇంద్రజిత్తు జన్మించేటప్పుడు గ్రహాలందరినీ కూడా ఒక ఒక తాటలో పెట్టేశాడు, చిరంజీవిగా జన్మించాలి, అతనికి ఎవరు ఎదురుండకూడదు చెప్పి. అంటే మొత్తం గ్రహాల మీదేగా నడిచేది. అవును, అంటే రావణాసురుడు సామాన్యుడు కదా, అంటే జరగవలసిందే. అటువంటిది గ్రహాలన్నింటినీ కూడా ఒకచోట నిలబెట్టేశాడు, మీరు ఇలానే ఉండండి, ఇలా ఉంటేనే నా పిల్లవాడు చిరంజీవిగా జన్మిస్తాడు, వాడిని ఎవరు ఓడించలేరు అని చెప్పి. అంటే తెలుసు కదా నవగ్రహాలే జీవితం మొత్తం మనిషిని నడిపిస్తాయని. ఈ దేవతలందరూ కూడా ఆరాధించగా శని ఏం చేస్తాడు, కా పాదం ఎలా పక్కకి దొరుకుతాడు, అర్ధాయుష్ మధ్యలో పడతాడు. ఓకే, చిన్న మిస్టేక్. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు అందరూ ఆరాధించి శనేశ్వరుని బాగా ఇచ్చేసేటప్పటికి ఆయన ఏం చేశాడు, కొంచెం పాదం కాళ్ళు ఎరగొట్టాడు, కుంటివాడయ్యాడు, సెకండరీ అదంతా. అంటే ఆ క్షణం వరకు కూడా రావణాసుడు అంత రావణ బ్రహ్మ అంటే నవవ్యాకరణ పండితుడు మొత్తం శాసించేటువంటి వాడు, రావణ బ్రహ్మ అని పేరు, నా పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు చిరంజీవిగా జన్మిస్తాడు, వాడికి తిరుగుండదు అనుకున్నాడుగా. ఆ ప్రసవ సమయంలో కాలు పక్కకి పెట్టాడు, మనకు శిరస్సు ప్రధానం కనిపిస్తుంది అది సమయం, ఆ శిరస్సు కనిపించేటువంటి సమయం ఏం చేశాడు, కాలు పక్కకి తెరిపాడు, అర్ధాయుష్మంతుడికి జన్మించాడు. ఎవరైనా ఊహించారా? అంటే కొన్ని కొన్ని విపత్తుల్ని మనం ఇది ఖచ్చితం అని చెప్పి ఒకే విధానాన్ని అనుసరించలేమండి. అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, ఏదైనా జరగచ్చు, జరగచ్చు. అంటే ఆ క్షణానికి ఆ గ్రహంలో ఉండేటువంటి ఒక మిత్రత్వ శత్రుత్వ సంస్థానాలు ఉంటాయి, ఆ విధానాన్ని అనుసరించి ఒక క్షణకాలంలో దాన్ని ఎట్టించేనైనా తెప్పేస్తుంది. కనుక మంచి ఉంది, చెడు ఉంది. ఆ చెడు అనేటువంటిది ఇదే షష్ఠగ్రహంతో నిర్వీర్యమైపోవచ్చు, షష్ఠగ్రహంతో బలం కూడా పడవచ్చు, కానీ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం వర్తమానం, భూతకాలం జరిగిపోయింది మనకు. వర్తమానం అనేటువంటిది 2024 ఈ క్రోధనామ సంవత్సరంలో ఎంత క్రోధాత్మకంగా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాం, దానికి ప్రాయశ్చిత్తాలు మొదలుపెట్టని చేసుకుంటున్నాం. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా జనాల మీద ఉండాలి, నష్టం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తు ఇప్పుడు మనం చేసి, ఇప్పుడు మనం చేసే విత్తనం భవిష్యత్తు మనకు పండు రూపేణ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ భవిష్యత్తులో వచ్చేటువంటి షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది నష్టం ఎంత చేకూరుస్తుందో అంత లాభమైతే, లాభం అంటే ఏం లేదు, నష్టం కానీ లాభం అవుతుంది అంతే. ఎస్, ప్రమాదం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహకూటమి వలనే నష్టం ఎంత ప్రమాదం ఉందో అదే గ్రహకూటమి దాని ఒక్క కారణం చేస్తే ఆ నష్టం కూడా నివారించేటువంటి స్థితి దానికి ఏర్పడిందండి. సో ఫైనల్గానైతే 5 గ్రహాల కలయిక వల్ల, 6 గ్రహాల కలయిక వల్ల ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు గురువు, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నేను మీ ముఖేష్ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.